నియోజకవర్గ నాయకులకు మరియు పార్టీ సభ్యుల రాష్ట్ర కార్యదర్శులు మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి స్వాగతం సుస్వాగతం అందరికీ పత్రికా వినేకరులు ఉంటే వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓటర్ వెరిఫికేషన్ కు మనకు సమయం ఇంకా 4 రోజులు ఉంది నిన్న ఎక్స్టెన్షన్ చేశారు మరియు ఈ క్లస్టర్లు యూనిట్లు వాళ్ళను డిఏలు వాళ్ళను డిఏ లేదను జత చేసి వార్డులలో పని చేయించాలి మీ చేతిలో ఉంది ఎందుకంటే క్లస్టరు యూనిట్ పనిచేయడం యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్ను పనిచేయించుకోవడం ఎందుకంటే వార్డులలో ముఖ్యంగా అది అందరం కలిసి పనిచేస్తే మన గెలుపు అనేది సునాయాసంగా ఉంటుంది ఎవరు పని చేయకోకుండా ఇంకొకరు చేస్తారు లేని అవ్వదు ఇంకొకరు చేస్తారని అనుకుంటే కష్టంగా ఉంటుంది మిమ్మల్ని ప్రభాకరణ గారు మెరికలు లాంటి వాళ్ళను తయారు చేసి కంపెనీలో వేయడం జరిగింది ఎందుకంటే మీరైతే బాగా పనిచేస్తారు రాజకీయంగా బాగా అవగాహన ఉంది ఓర్పు అనే ఉద్దేశంతో ప్రభాకరణ గారు మిమ్మల్ని అందరినీ ఈ కంపెనీలో వేయడం జరిగింది ఎందుకంటే కమిటీ పనిచేయకపోతే మన గెలుపు అసాధ్యం కమిటీ బాగా పనిచేస్తే మన గెలుపు సుసాధ్యం అది ఒక్కటి గమనించాలి మీరు మెయిన్ పాయింట్ వార్డులలో ఏం జరుగుతుంది వార్డులకి మనం ఓటర్ వెరిఫికేషన్ కానీ హౌస్ మ్యాపింగ్ కానీ మరియు వాళ్ళని పలకరించడం కానీ ఏమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామా చేయాలనే దానికే ఈ క్లస్టర్లు యూనిట్లు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ ఒకదానికోటి లింక్ పెట్టి మనకు గతంలో కొద్ది గొప్ప ఉన్నట్టు కానీ ఇంత తగ్గట్ పండుగ ఎప్పుడు లేదు మేము కూడా దాదాపు 6 ఎలక్షన్లు ఇది 7 ఎలక్షన్లు చేపట్టి మరి ఎప్పుడే కానీ ఇంత పకెట్ పందిగా మనకు కమిటీలు అనేది పెయిలా మరి కమిటీలు ఎందుకంటే ఇప్పుడు మనకు గెలుపు అనేది జీవన మరణ సమస్య ఎందుకంటే మనకు పార్టీ ఎస్పార్టీ అధికారం ఉంది ఎందుకంటే బలమైన పార్టీ బలంగా శత్రువు మనకు బలమైనడు ఎందుకంటే ఏదున్నా కానీ చిన్న జరిగినా కూడా మన వాళ్ళకి ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టడము మనకు బియ్యం పడి బియ్యలేకపోయినా కూడా ఎందుకంటే ఏదో ఒకటి 10 రోజులు మాకు కేసు ఇచ్చారు నిమిందని చెప్పి నిన్న నెల్లూరులో రూరల్లో అర్థంలో నెల్లూరు అర్థంలో చూశాం నిన్న మనం కోటంరెడ్డి రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ బ్రదరు సిఐతో ఏ విధంగా కొందాడుతున్నాడని బియ్యలేమ్మడి బియ్యలు వేలు పోతే ఎందుకంటే ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి లోపల పెట్టారు ఇటువంటివన్నీ ఉన్నాయి ఎందుకంటే మనం చాలా పకడ్బందీగా గట్టిగా ఉండి పనిచేస్తే మన ఇన్ఛార్జి గెలచడం అనేది సాధ్యమవుతుంది మీలో ఉంది ఎందుకంటే మీరు ఏది ఎందుకని కొద్దిగా నిర్లక్ష్యం చేసినా చాలా ఇబ్బంది పడాల్సిన సమయం వస్తుంది మనకు మీరంతా బాగా పనిచేయాలా మరియు మనకు మీతో కూడా ఎందుకంటే ఇప్పుడు దాదాపు హౌస్ మ్యాపింగ్ లో 1,10,000 ఇల్లు దాదాపు ఉన్నట్టున్నాయి మనకు ఈ కాన్స్టెన్సీలో అర్థంలో ఎందుకంటే 60 ఇళ్లకు ఇబ్బంది సభ్యులుగా పెట్టారు పార్టీ ఏమని చెప్పారంటే రేపు నెల 22వ తారీఖు గృహ సారథులు అనే పేరు పెట్టి మనకు నిన్న కూడా మాకు అందరికి మెసేజ్లు వెళ్ళి జూమ్ మీటింగ్ అంతా తీసుకున్నారు మరి రేపు నెల 22వ తారీఖు మనం ఇందరి పేర్లు ఇవ్వాలి 60 ఇళ్లకు అంటే ఒకరు మెయిల్ ఒకరు ఫిమేల్ ఒక ఆడ మనిషి ఒక మగవాడు రెండు మంచి ఒక చూసుకొని మనం కమిటీలో వాళ్ళని ఇవ్వాలి దాదాపు మనకు నాకు తెలిసి 1800 మంది వస్తారు ఈ తాలూకా నుంచి 1800 మందితో మనం పని చేయించుకోవాలి ఎందుకంటే పని చేసిందంటే వాళ్ళకు అవగాహన కాదు ఏదో మన మీద బరువు పెడుతున్నారని మనం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా జాగ్రత్త ఆలోచన చేసి పని చెప్తున్నారు మనకు ఎందుకంటే మాకు రోజు కనీసం అంటే 2-3 సార్లు పార్టీ నుంచి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ అంటే వారు ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అక్కడ తాలూకాలో ఏం జరుగుతుంది
మీరు ఖచ్చితంగా పోవాలా నెలకు 8 సార్లు పోయి అక్కడ కమిటీలో ఏం చేస్తున్నారని చెప్పి చూసుకుంటాడని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే మన గతంలో కూడా కమిటీలు దాదాపు మొత్తం అనుబంధ కమిటీలు గాని మిగతా కమిటీలు గాని రాష్ట్ర కమిటీలు గాని జిల్లాల కమిటీలు గాని తాలూకాల కమిటీలు గాని దాదాపు 5000 మందిని కమిటీలో నియమించడం జరిగింది మరి ఇక్కడ కమిటీలు కూడా అన్ని పూర్తయినా అని చెప్పి నేను అడిగినా కమిటీలు అన్ని పూర్తయినా అని చెప్పారు మరి ఆ కమిటీలో 5000 మంది మరి ఈ కమిటీలో దాదాపు 1800 మంది దాదాపు 7000 మంది మన కమిటీ సభ్యులు ఉన్నారు కమిటీలు అంటే పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా కొన్ని రాష్ట్ర పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఇదంతా మనకు ఆ టీం పెట్టేది ఎందుకంటే పంజాబ్ మనకు మంజువాలను పెట్టారు మంజువాలు ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నారు ఎందుకంటే దాదాపు 20000 పైసలకు 7000 మంది కమిటీల మెంబర్స్ వస్తున్నారు 7000 మంది 8000 మంది మన చేతిలో ఓడిపోతుంటే అది గమనించాలి మీరు ఎందుకంటే ఒక్కొక్క మనిషి నేను సభ్యునిగా ఉంటే పార్టీలో కమిటీల మెంబర్గా ఉంటే మా ఇంట్లో నా భార్య నా తండ్రి గాని నా అమ్మ గాని నా కొడుకు గాని ఖచ్చితంగా పార్టీలో ఉంటాడు ఓటు వేస్తాడనే ఉద్దేశంతో కమిటీ పెట్టారు మరి ఖచ్చితంగా మన కమిటీ సభ్యులు కూడా మంచులను ఎన్నుకోవాలి ఎందుకంటే దాదాపు మనకి ఇన్ని ఓట్లు మనకి ఇన్ఛార్జ్ చేతిలో ఉంటాయి మీరంతా గమనించాలా మరి ఈ కమిటీ ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ 8 నెలల్లో ఎప్పుడు ఎలక్షన్లు మనకు సమయం 8 నెలలు ఉంది ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడు ఎలక్షన్స్ కు పోతాడో కూడా తెలియదు ఎందుకంటే మన వాళ్ళు కూడా అందరూ హుషారు పడుతున్నారు మిగతా వాళ్ళు కూడా ఎందుకంటే తెలంగాణతో పాటు పోతాడేమో అనేది కొంత ఉంది కానీ పోకపోతే 8 నెలలకు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎలక్షన్స్ కంత మన అంతా యుద్ధానికి సన్నద్ధమై ప్రభాకరణకు గెలుపుకు మనం ఖచ్చితంగా చేతులు బాధలుగా పనిచేయాలని మనందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు మెరికల్ లాంటి వాళ్ళని ఏర్పరిచినారు ఇప్పుడు కమిటీలో మరి అటువంటి వారిని ఇప్పుడు కూడా 20 నిమిషాలు పన్నా ఎవరు పనిచేస్తారు ఎవరు పనిచేయరు అని ఎందుకంటే ఆయన కూడా కొంత బాధ్యత ఉంటుంది ఆయన కూడా కొంత చూసుకోవాలి కాబట్టి ఈరోజు కంపెనీ కూడా వెరిఫికేషన్ చేశారు మంచి సభ్యులు ఎన్నుకుంటున్నారు కాబట్టి మనమంతా బాధ్యతగా పనిచేసి ప్రభాకరణ గెలుపుకు మనంతా తోడ్పాటు కావాలని చెప్పి సభాముగా తెలియజేస్తున్నాం మరి గతంలో కూడా ఎన్నో పథకాలు ఇకపోతే మరి ఎన్నో పథకాలు పార్టీ పెట్టింది మనకు గౌరవ సభ అనే పార్టీ పెట్టింది మరి బాధుల పథకం అనే కార్యక్రమం పెట్టింది మరి మన రాష్ట్రానికి ఇదే కర్మ పెట్టింది మరి ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ అనేది కూడా ప్రోగ్రామ్ ఇచ్చి ప్రజల్లోకి పోవాలా మినీ మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి పోవాలనే ఉద్దేశంతో మరి మనందరినీ సన్నద్ధం చేస్తున్నారు మరి త్వరలోనే మర్నాడు 26వ తారీఖు మాకందరికీ ఇన్ఛార్జీలకు పార్టీ పరిశీలకులకు అందరికీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం ఖచ్చితంగా చెప్పబోతున్నారు ఎందుకంటే మీటింగ్ చాలా సిన్సియర్ గా ఎందుకంటే ఓన్లీ ముఖ్యమైన నాయకుడికే పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఏ విధంగా పనిచేయాలనేది కూడా మాకందరికీ అక్కడ చెప్తారు మేము కూడా మళ్ళీ మీకు ఆ సమావేశం ఏం జరిగింది కూడా ఇక్కడ మరొకసారి మీటింగ్ పెట్టి చెప్తాం ఎందుకంటే మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో గురించి మనకు అందరము ప్రజలకు తెలియజేయాలా కమిటీలో ఉన్న వాళ్ళు మరి ఇదే కాదు ప్రతి ఒక్క పని పార్టీ ఏ బాధ్యత పెట్టినా ఖచ్చితంగా పనిచేస్తేనే మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది మనకు కూడా పనిచేసినందుకు మనకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మేము కూడా పనిచేసి పైకి వచ్చిన వాళ్ళ పదవి తీసుకున్న వాళ్ళమే ఎందుకంటే ఈ స్థాయిలో దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి పార్టీ పదవులలో అధికార పదవులలో పనిచేస్తున్నా అంటే బాధ్యతగా పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలా పార్టీకి చేదోడు మాత్రడుగా అన్ని కేసులు గాని ఇబ్బందులు గాని పోలీసులతో దెబ్బతినడం గాని అనేక కేసుల్లో ఎదుర్కోవడం గాని ఇటువంటి అన్ని పనిచేసినాం కాబట్టి కొద్ది బాధ్యతగా పార్టీ బాధ్యత పెట్టి కొంత పంపించడం జరిగింది మరి మీరు కూడా పనిచేయాలా పార్టీకి పనిచేయకుండా పదవులు అనేది ఆశించడం అనేది పద్ధతి కాదు పనిచేసేదని ప్రతి మనం ఇన్ఛార్జిని ఒప్పించి మెప్పించి పదవి తీసుకోవాలి పదన అధికారానికి వచ్చినా కూడా మరి అటువంటిది మనం ఊరిక పదవులు రావాలంటే రావు మరి మనం కూడా ఎందుకంటే గట్టిగా పనిచేయాలి రేపు ఈ 8 నెలలు అనేది నా ఉద్దేశం మరి మీకు అందరికీ మన ఎందుకంటే రేపు టీం కూడా ఇక్కడనే మనకు బాగా పనిచేస్తుంది ఏ పని చేయాలని కూడా వాళ్ళు కూడా చెప్తుంటారు మరి ఈ మనకు పథకాలు పెట్టేటి కూడా ప్రజలకి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే పథకాలు అనేటి మనకు మహాశక్తి అనే ఒకటి రిలీజ్ చేశారు మహాశక్తి చాలా మంచి పథకం ఎందుకంటే ఆడవారితో ఆ పథకం ఎందుకంటే మనం రిలీజ్ చేసి ఇక్కడ కూడా ఓపెన్ చేశారు అన్న వాళ్ళు చూశాను నేను కూడా
ఎందుకంటే ఆడవారి కోసమే మాదలు పథకాలు చంద్రబాబు గారు రిలీజ్ చేశారు మరి అటువంటి కూడా ఆడవారితోనే ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మిషన్ రాయలసీమ అనేది కూడా లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ కడపలో ఒక ప్రోగ్రామ్ లో పెట్టి ఈ రాయలసీమకు ఏం కావాలనేది దిశానిర్దేశం అక్కడ లోకేష్ బాబు గారు చెప్పారు మరి దాన్ని కూడా మిషన్ రాయలసీమను కూడా ప్రజలకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు అలాగే మరి ఈ ప్రభుత్వంలో ఏమి పెరిగినాయి నిత్యావసర వస్తువులు గానీ కరెంటు గానీ మరి డీజిల్ గానీ మద్యం గానీ పెట్రోల్ గానీ ఇలా గ్యాస్ గానీ అనేకమైనటువంటివి పెరిగినాయి ఎందుకంటే అర్పణలో అర్పణ కాబట్టి ఎక్కువ పన్నుల రూపంలో కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రజల దగ్గరికి పోయి పన్నుల ముందు వివరించండి చెత్త పన్ను గానీ ఈ కరెంటు పన్ను గానీ కరెంటు పన్ను ఇప్పటికీ 8 సార్లు కరెంటు పన్ను మన మీద విధించడం జరిగింది ఏదో అరవకరం సంపాదిస్తున్నదంతా కరెంటు బిల్లులకు బైక్ ఉంటే పెట్రోల్ కు వెహికల్ ఉంటే డీజిల్ కు మరి ఈ విధంగా అనేకమైనటువంటి ఖర్చులకు అంతా మనం కలిగిపోతున్నాం కాబట్టి అర్బన్లో బాగా ప్రజలకు కురకెక్కించాలా ఎందుకంటే ఎక్కువ ట్యాక్స్ పడేది అర్బన్లోనే కాబట్టి రూరల్ అంటే ఇబ్బంది ఉండదు కాదు అర్బన్లో బాగా కురకెక్కించి ప్రజల దగ్గరికి పోయి ఏం జరుగుతుంది గతంలో ఆ ప్రభుత్వంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏదో 10 రూపాయలు వెనకాల పెంచుకున్నాం ఈ ప్రభుత్వంలో ఎంత చేసినా గానీ 10 రూపాయలు వెనకాల పర్లేదు కూడా కొంత వివరించి మనకు చెప్తే పురకెక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరియు కరెంటు ఛార్జీలు గానీ బస్సు ఛార్జీలు విపరీతంగా బస్సు ఛార్జీలు కూడా ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు సామాన్యులు ప్రయాణం చేసే మనకు చేయలేరు ఎందుకంటే డీజిల్ పెంచుతున్నారు సుంకము డీజిల్ సుంకం రాష్ట్రం రాష్ట్ర మనకు సెంట్రల్ పెంచిందని చెప్పి తగ్గించేదానికి ఉన్న కూడా దాన్ని చుట్టూ పెట్టుకుని ఇక్కడ కూడా పెంచేస్తున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ ట్యాక్స్ తగ్గితే మన దగ్గర ఉన్న దాంతో 4 రూపాయలు డీజిల్ మీద తగ్గించేశాడు ఆ రోజు ఎందుకంటే రైతులు కానీ సన్నకారు చిన్నకారు రైతులు కానీ మిగతా ఏదన్నా డీజిల్ కానీ పన్న కానీ మరి ఫ్యాక్టరీలు కానీ డీజిల్ తో నడిచే ఏదానికైనా డీజిల్ ఎందుకంటే రాయితీ ఇచ్చే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారనేది కూడా ఒకటి మరి ప్రజలకు మీరు చెప్పాలా మీకు అందరికీ తెలుసు ముస్లింస్ కి ఏం చేశారు క్రిస్టియన్లకు ఏం చేశారు హిందువులకు ఏం చేశారు మౌలంలకు ఏం చేశారు పాస్టర్లకు ఏం చేశారు పూజార్లకు ఏం చేశారు అనేది కూడా గతంలో పేరించేసి ప్రజలకు పురకెక్కించాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఎందుకంటే మరొకసారి ఈ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కమిటీ దయచేసి మాకెందుకులే ఏదో మీటింగ్ పోయామని చెప్పారు నా మాటలు పోతున్నా అనేది లేకోకుండా మీరంతా ఖచ్చితంగా ఈ మీటింగ్ ను పూర్చా తప్పకుండా ఏం చెప్పినా పాటించి ఇప్పటి నుంచి అయినా ఎందుకంటే కమిటీకి 8 నెలలే మనకు ఉండేది దయచేసి అందరం పనిచేసి ప్రభాకరణ గారి గెలుపు కోసం మీరంతా నేను పనిచేసి నేను వస్తాను మీరు కూడా అందరం పనిచేసి అందరం గెలిపించి